మనం ప్రయాణం స్టార్ట్ చేద్దామండి. మానవ జీవిత నిర్మాణ రహస్యం అంటే ఓకే, నా జీవిత నిర్మాణ రహస్యం అందరూ అందరూ మీ మీ మీద గుండె మీద చేసుకోండి. ఇది మీరు కదా, నా జీవిత నిర్మాణ రహస్యం. సారే జీవిత నిర్మాణ రహస్యం నేను అనుకుంటానండి. నా జీవిత నిర్మాణ రహస్యం దేవుడు ఎక్కడ పెట్టేశాడండి? 139వ కీర్తనలో స్పష్టంగా పెట్టాడు. సో షార్ప్, సో క్లియర్, చాలా చక్కగా స్పష్టంగా ఎటువంటి మబ్బు మసుక లేకుండా కళ్ళకు కట్టినట్టుగానే జీవిత రహస్యాన్ని పెట్టాడు. ఎంతకాలం నువ్వు చదువుకుంటున్నావేమో, అసలు ఏంటి ఏంటి అంటే నా జీవిత నిర్మాణం ఎలా జరిగింది, నా రహస్యం ఏంటి అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఈ 139వ కీర్తనలో ఎన్ని వందల సార్లు చదివే ఉంటావు కీర్తన, కానీ ఎన్నోసార్లు దాన్ని నువ్వు మిస్ అయిపోయావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు ఆ కీర్తన నువ్వు చదువుకున్నావు, ఉత్తర పచ్చింద్రాలుగా చదివావు, నువ్వు మిస్ అయిపోయినా, నువ్వు పోగొట్టుకున్న అనేక కొత్త సత్యాలని దేవుడు ఈరోజు నీ కోసం దాచి ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు తప్పకుండా వాటి ద్వారా నువ్వు దీవించబడతావు. ఓకే, నీ జీవితంలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే అది పరదేశ జీవితం. అక్కడ నీ ఆత్మ నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాలి, మీ ఆత్మ నిర్మాణం పరదేశంలో జరిగింది. మీరు ఎన్ని సంవత్సరాలు కలవాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల వయస్సు ప్రతి ఒక్కరికి ఉందండి. ఎందుకంటే భూమి యొక్క పునాదులు వేయక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ప్రేమించాడంటే అక్కడ ఉన్నావా లేదా? మనం భూమి యొక్క పునాదులు వేయబడ మునిపే మనం ఉన్నామంటే భూమి కంటే మనం సీనియర్లా జూనియర్లా? మనం సీనియర్లా అండి. హల్లెలూయా. ఈ భూమితో చెప్పండి, ఏ భూమి నీకంటే నేనే సీనియర్ని, ఏ కొండలారా మీకంటే నేను సీనియర్ని చెప్పండి. హల్లెలూయా. మీకంటే ఎక్కువ మాట్లాడద్దు, నేను సీనియర్ని, నేను దేవుని చేతిలో నిర్మించబడిన వాడు, నిర్మించబడిందా అను. హల్లెలూయా. యదవ జీవితం, యదవ జీవితం అని అన్నకి వీల్లేదండి. ఎందుకంటే ఇది యదవ జీవితం కాదు, ఇది ఎన్నో ఏళ్లగా దేవుని చిత్తంలో నిర్మించబడిన జీవితం. హల్లెలూయా. అన్ని కోట్ల కోట్ల విలువైన ఎంతో గొప్ప జీవితాన్ని పట్టుకుని నువ్వు ఇంత పిసర ఒక మాటతో కొట్టేస్తావా? అవునవును. ఈ రోజు నుంచి ఆ మాట నువ్వు పలకడానికి వీల్లేదు. నీ జీవితం చాలా విలువైంది, చాలా 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 విలువైంది అనమాట. దాంట్లోకి వెళ్దాం చూడు. 139వ కీర్తన 15వ వచనం ముందు చూద్దాం. 139:15 చదువుతున్నాం చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు, నాడంటే అండి ఒక రోజు, నాడు పుట్టి ఆ మాట మీరు అలా చూడండి, దాని మీద పుట్టిన నాడు అంటే ఇట్స్ అ టైం, అది ఒక రోజు. నేను అది ఆ రోజు ఎలా అంటే నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరిగే ఇవ్వలేదన్నా. హల్లెలూయా. నేను అనుకుంటానండి దావీదులు ఆయన పుట్టినరోజు నేను ఈ మాట వస్తున్నాడు. ఆయన పుట్టినరోజు మాట ఏమిటి, ఆయన ఒకరోజు పుట్టినరోజు నాడు ఆలోచిస్తూ కూర్చుండొచ్చు, బహుశా అలా దేవసందులోకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండొచ్చు. ధ్యానం చేస్తూ 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 అలాగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి పరదేశం వెళ్ళిపోయాడండి. ఆయన పరదేశం వస్తాడు. ఆ పరదేశంలో రహస్యంగా దేవుడు ఎవ్వరికి తెలియదు, మంత్రసారికి కూడా తెలియదు, నర్సు కూడా. ఇప్పుడు నేను పుట్టానుకోండి, మా అమ్మగారికి తెలుసు, నన్ను ఆ డాక్టర్ అమ్మగారికి తెలుసు, నర్సు తెలుసు కదండి. కానీ బైబిల్ ఏమంటుంది, నేను రహస్యమందు పుట్టినన్నాడు. చూసారా, నేను రహస్యమందు పుట్టినన్నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడినన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ బ్రెయిన్ తెరవాలి. మన బ్రెయిన్లో కొన్ని కోట్ల కోట్ల మెమరీ సెల్స్ ఉంటాయండి, జ్ఞాపకం ఉంచుకునే సెల్స్ కణాలు ఉంటాయి. ఆ కణాలు ఓపెన్ అవుతూ ఉంటారు. ఒక్కొక్క కణంలో ఒక్కొక్క విషయం నిక్షిప్తం అవుతుంటారు, రికార్డ్ అవుతుంటారంట. మరి ఐజాక్ న్యూటన్ లాంటి మహా పెద్ద శాస్త్రవేత్తకి అయితే ఒక 10% కణాలు ఓపెన్ అవుతాయండి. ఏంటి ఈ భూమి మీద మహా గొప్ప శాస్త్రజ్ఞుడు బ్రెయిన్ ఓపెన్ చేయ అంటే బ్రెయిన్ మనం పరిశీలిస్తే అతని మెమరీ సెల్స్లో 10% మాత్రం ఓపెన్ అయి ఉంటాయి. అంటే దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు, తన పోలికలోను తన స్వరూపం సృష్టించాడు. పూర్తిగా ఏ మనిషి ఇప్పటి వరకు తన పూర్తి బ్రెయిన్ వాడలేదు, వాడితే అతడు దేవుడిలాగే పనిచేస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు ఒక్కడే ఆ బ్రెయిన్ సెల్స్ అన్ని కూడా ఈ మానవ అవతారంలో వాడుతున్నాడు ఆయన. అందుకనే వారి ఆలోచనలు గ్రహించి కదండి, నువ్వు అక్కడ ఉన్నప్పుడు నాకు తెలుసు అంటాడు,
నువ్వు ఆ చెట్టు కింద కూర్చుని అర్జునుడు చెట్టు కింద ధ్యానిస్తున్నావు చూసా అప్పుడే నాకు తెలుసు అంటాడు. ఎందుకు మీరు నీవులో ఆలోచించుకుంటున్నారు అన్నాడు. అంటే ఏంటి, ఆయన బ్రెయిన్ సెల్ బ్రెయిన్ లో ఉన్న మెమరీ సెల్స్ అన్ని ఓపెన్ అయిపోయారు అన్నమాట. కాబట్టి ద హోల్ యూనివర్స్ ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటుంటాయి. అయితే ఈరోజు మనం 1000 ఏళ్ళ పరిపాలన వెళ్ళే వరకు మనకు ఆ ప్రస్తుతం ఆ భాగ్యం కలగదు. కానీ 1000 ఏళ్ళ పరిపాలన మళ్ళీ మన బ్రెయిన్ సెల్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. అప్పుడు మన రాజులు యాజకులు ఇదే భూమి మీద హల్లెలూయ. ప్రస్తుతం మాత్రం ప్రభువు అడుగుదాం, ప్రభా నా బ్రెయిన్ సెల్స్ ఓపెన్ చేయి, ప్రభా నీ వాక్యాన్ని దాచుకునే బ్రెయిన్ సెల్స్ నాకు ఓపెన్ చేయి, నీ రహస్యాలు గ్రహించే బ్రెయిన్ సెల్స్ ఓపెన్ చేయి ప్రభా, ఈ అంతర్గతంగా దాగి ఉన్న ఈ గొప్ప మర్మాల్ని నేను గ్రహించిన జీవితంలో అప్లై చేసుకునేటట్టుగా అనుభవించుకునేటట్టుగా నా మెల్లలోని ఆ మెమరీ సెల్స్ ని ఆ జ్ఞాపకం ఉంచుకునే కణాలని తెలుగుమా ప్రభా ప్రార్థించాను. నా కళ్ళు తెలుగుమన్నాడు ఎవరు, అలాగే మనం మా ప్రభా నా మెదడు తెలుగు ప్రభా అండి, హల్లెలూయ నా మెదడు తెలుగు ప్రభా, నా మెదడు జ్ఞాపకాలు జ్ఞాపకం ఉంచుకునే ఆ కణాలు తెలుగు ప్రభా. ఇప్పుడు ఆ కణాలను ఇన్సర్ట్ చేసుకోండి, నీవు రహస్యంగా పుట్టావు, నిర్మించబడ్డావు. ఎక్కడ తెలుసా, నీ తల్లి కడుపులో కాదని ఇంకా వెనక్కెళ్ళిపో, ఎక్కడో ఎక్కడో ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరం భూమి యొక్క అగాధ స్థలంలో అక్కడ ఏముంటుంది అండి, పారడైజ్ ఉంది, పారడైజ్. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది, మధ్యాకాశం ఉంది. యేసు ప్రభు చనిపోయినప్పుడు భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళి ఆ పారడైజ్ అగాధ స్థలంలో పారడైజ్ ని చెరను చెరగా తీసుకుపోయి మధ్యాకాశంలో ఉంచాడు. కానీ అక్కడ ఫస్ట్ మనందరూ కూడా భూమి యొక్క అగాధ స్థలంలో పారడైజ్ విచిత్రంగా నిర్మించబడ్డాం, విచిత్రంగా. అప్పుడు మనకి ఎముకలు ఉన్నాయండి, మనం అనుకుంటాం అదే అమ్మ కడుపులో వచ్చిన తర్వాత కదా ఎముకలు, అప్పుడేంటి ఎముకలు అనుకుంటాం. ఓకే మీకు ఒక విషయం చెప్పాలి, ఎముకలు అంటే నథింగ్ బట్ ఇస్ యువర్ షేప్, మీ షేప్. ఎముకలు ఎలా ఉంటాయి కదా అలాగే కదా మన షేప్ ఉంటుందండి. ఇప్పుడు నడుము ఎముక వెనుకొసలు అరిగిపోయి కొట్టి మన షేప్ మారిపోతుందా, పొందిపోతాం కదండి. అలాగా ఎముకలు అంటే దాని అర్థం ఏంటంటే నీ షేప్, నీ రూపు అనమాట. నీ రూపు నీ షేపు దేవుడు అక్కడ నిర్ణయించాడు. ఎక్కడ, భూమి యొక్క అగాధ స్థలంలో ఆయన నిర్మాణం చేసేసాడు అంతే. అక్కడ నీ ఎముకలు అన్ని కూడా పేర్చాడు, హల్లెలూయా. నీకోసం ఆయన ఎంత జాగ్రత్త తీసుకుని తెలుసా, నువ్వు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తివో తెలుసా, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివో తెలుసా, నువ్వు ఈ మామూలు పందులు కుక్కలు చేయడానికి నువ్వు వ్యక్తివు కావు, ఈ దేవదూతులకు కూడా నీకంటే తక్కువే. నీవు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మొట్టమొదటి ఎక్కడ నిర్మించుకుంటావంటే భూమి యొక్క అగాధ స్థలం, అక్కడ నీ ఆత్మ నిర్మాణం జరిగింది, నీ ఆత్మకు పునాదులు వేయబడ్డాయి. ఇప్పుడు నువ్వు ఉంటు శరీరంలో నీ శరీరం ఆత్మ ప్రాణం కలిసి ఇప్పుడు జీవిస్తున్నావు, కానీ అక్కడ ఆత్మకు పునాదులు పడ్డాయి, ఆయన నిర్మించాడు. నువ్వు మామూలు వ్యక్తి కాదు, ఈ ప్రపంచం అంతా మేము మామూలు బతుకు ఏవో బతులు బతుకుతున్నామండి ఆలోచించాలి, నువ్వు ఆ మాట పలకడానికి వీల్లేదు, ఆ ఏదో బతుకు కాదు, నో 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 నో, నువ్వు చాలా ప్రత్యేక వ్యక్తివి. భూమి యొక్క అగాధ స్థలంలో దేవుడు నిన్ను విచిత్రంగా నిర్మించినప్పుడు నీ డిజైన్ అంతా ఆయన తెలుసు, నువ్వు దేవుని చేతి ఎరగబడిన వ్యక్తి, హల్లెలూయా, దేవుని చేతి ఎరగబడిన వ్యక్తివి. అది ఎంత గొప్ప విషయం, దేవుడికి నీ ప్రతి అణువడుగు తెలుసు, నీ ప్రతి జీన్లో డిఎన్ఏలో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఆయన తెలుసు, నీ శరీరం ఏముందో నీ ఆత్మ ఏముందో నీ ప్రాణం అంత ఎరిగిన వాడు, హల్లెలూయా. ఆయన అందరినీ ఎరిగిన వాడు అనిసింది, అందుకని ఎవరికి తను తాను లోపరుచుకోలేదు అసలు బైబిల్లో. ఆయన అందరినీ ఎరిగినవాడు, నిన్ను ప్రత్యేకి ఎరిగినవాడు. అందుకోసమే చూడండి నూరో కింద మూడో వచ్చి వెళ్ళాం, నూరో కింద దేవుడు అని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేము హల్లెలూయా. పుట్టించిన యెహోవాయే మనల్ని ఎక్కడ పుట్టించాడు, ఇప్పుడు మీరు తప్పకుండా చెప్పాలి స్పష్టంగా ఎక్కడండి, ఎలా పుట్టించాడు, ఆత్మతో. మీకు ఆత్మనిచ్చాడు, మీ ఆత్మను సృష్టించాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించాడు. కాబట్టి యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నది ఆయనే మనలను పుట్టించను. ఆ మాట వచ్చినప్పుడు మీరు ఏమనుకోవాలంటే పరదేశిలో పుట్టించను అనుకోవాలి, హల్లెలూయా. ఆయన మేపు ఎక్కడ మేపుతున్నాడు, అక్కడ నుండి మేపుకుంటూ వస్తాడండి, హల్లెలూయా.
మనం అనుకుంటాం ఈ భూమి మీదే మేపుతున్నాడు అనుకుంటాం. నో, భూమి ఈ జీవితంలోనే కాదు, ఇంతకుముందు తల్లి కడుపులో కూడా మనల్ని మేపాడు, తల్లి కడుపులో కంటే పరదేశంలో కూడా మనల్ని మేపుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. నేను అనుకుంటాను ఓ అదైతే ఒక పరలోక రాజ్యం అయిపోయిందన్నమాట ఆల్రెడీ, ఒక పరలోక రాజ్య జీవితం ఫినిష్ అయిపోయింది మనం, అంటే దేవునితో యుగ యుగాలు పరలోక రాజ్యంలో గడిపొచ్చామన్నమాట. అందుకనే కావాలి ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారంటారు. అందుకనే కావాలి ఆయనతో బతికి 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 వచ్చేది కావాలి. కాబట్టి మా అమ్మ కడుపు నుంచి నేను బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నానంటే నేను ఆయనలాగే ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పుట్టినప్పుడు ఎలా ఉన్నారని యథార్థవంతులుగా ఉన్నారని యెహోవా మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. తర్వాత పుట్టించినప్పుడు ఎలా పుట్టించండి, ఎలా ఎందుకు మనం పరదేశంలో గడిపి గడిపి వచ్చాం కాబట్టి ఆ షేప్తోనే వచ్చాం, ఆ రూపుతోనే వచ్చాం. మనం పుట్టినప్పుడు పరిశుద్ధంగా పుట్టలేదండి, మనం కోపం అబద్ధం దగ మోసంతో పుట్టేవన్నా దేవుళ్ళలాగే పుట్టాం మనం. దేవుడు స్వరూప ఆకారం చెందిపోయింది అని పుట్టినప్పుడు ఎలా పుట్టాం, దేవుళ్ళలాగే పుట్టాం. అదే మనకు రుజువు అండి మనం పరదేశంలో నుంచి వచ్చామని. హల్లెలూయా. ఇంకా నమ్మకం లేకపోతే ఇప్పుడే పుట్టిన చట్టి పెట్టిన మొహం అలా ఒక కంటసేపు చూడండి, ఆ చట్టి పెట్టిన ఒకసారి గిల్లి చూడండి, ఆ చట్టి పెట్టిన తిండి చూడండి. దేవుని కోరిక తప్ప ఈ దెయ్యం కోరిక అందులో. హల్లెలూయా. ఒకసారి ఆ చట్టి పెట్ట ఒక రోజు రెండు రోజులు చట్టి పెట్టే అన్నా అంటే నీకు అప్పుడు అనుమానపడాలి, అమ్మ ఇది పరదేశం నుంచి వచ్చిందా నరకునికి వచ్చిందా అనుమానపడాలి. కానీ నీవెప్పుడు కూడా అలాంటి జవాబు నీకు రాదు. ఈ పుట్టిన ప్రతి సెంటిమెంట్ నువ్వు గిల్లు చూడు, బాధతో అరుస్తుందే కానీ ఏడుస్తుందే కానీ నేను తిరిగి దూషించదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ సెంటిమెంట్ ఎక్కడి నుంచి వచ్చినండి, పరదేశంలో ఉంచబడిన డిజైన్ అది, పరదేశంలో సృష్టించబడిన బిడ్డది. కాబట్టి వచ్చినప్పుడు దేవుని కోరికలను వచ్చింది. హల్లెలూయా. ఓకే మనం ఇంకొక మాట చూడాలి, యెషయా 43:1. సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అండి. హల్లెలూయా. ఇంకా మాట్లాడదనుకుంటే ఎవడు ఇంకేం మాట్లాడదు, నువ్వు నా సొత్తయ్యా, అమ్మ నువ్వు నా సొత్తువి. ఎక్కడిచ్చి సిలువలో ప్రాణం పెట్టిన దగ్గర నుంచే నో, పరదేశంలోనే నువ్వు నా సొత్తు, పరదేశంలోనే నువ్వు నా సొత్తు. నిన్ను నేను సృజించాను, విచిత్రంగా నిర్మించాను, అప్పుడు నీ కలిగిన ఎముకున్న కలిగిన ఎముకలు కూడా నాకు మరిగి ఉండలేదు, నిన్ను ఎంతో చక్కగా తయారు చేస్తున్నాను, అప్పుడే నువ్వు నా సొత్తు. అయితే నా కుమారుడు నీకోసం ప్రాణం రెండోసారి పెట్టాల్సి వచ్చింది, కానీ మళ్ళీ రెండోసారి కొనుక్కోవాల్సి వచ్చింది. ఎందుకు నువ్వు పారిపోయావు కాబట్టి, నువ్వు పోగొట్టుకోబడ్డా, నువ్వు ఈ సాతాను చేతికి దొరికిపోయావు కాబట్టి, నిన్ను పోగొట్టుకున్నావు కాబట్టి మళ్ళా రక్తపు విరుపించి తిరిగి కొరుకున్నాను, అంటే రెండోసారి నేను నీ వాదం. యూఆర్ డబుల్లీ ఓన్డ్ బై మీ అని ఒక శ్లోకం ఉంది. రెండు అధికారాలు నీ మీద నాకు ఉన్నాయి. ఒకటి, ఆ పరదేశంలో భూమి కలాల్సిన విచిత్రంగా నిన్ను నిర్మించినందుకు నువ్వు నా సొత్తువి. రెండు, నా కుమారు రక్తపు వెల నీ కోసం చెల్లించబడబట్టి ఇప్పుడు రక్షించబడ్డావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నువ్వు నా సొత్తు. రెండు రకాల అధికారం నీ మీద నాకు ఉన్నాయి. హల్లెలూయా. మీకు మన టైం లేదు అయినప్పటికీ నేను గబగబా చెప్పుకుంటే ఉంటాను ఒక చిన్న కథ, మీరు అది ఎవరికైనా షేర్ చేసుకున్నాడు. అబ్బాయి చక్కని బోర్డు తయారు చేస్తున్నాడు, చిన్న బోర్డు, దానికి చిన్న మోటార్ పెట్టాడు, ఆ మోటార్ చిన్న బ్యాటరీ పెట్టాడు, దాన్ని పెట్టిన తర్వాత ఒక చిన్న చెరువులోకి తీసుకెళ్ళి దాంట్లో దారం కట్టాడు, ఆ దాని స్విచ్ ఆన్ చేయనే ఆ బోర్డు అలా తిరుగుతా ఉన్నాడు. తిరుగుతా ఉంటే అందులో ఎవడో ఫ్రెండ్ వచ్చాడు, కంగారు పడే దారి వదిలేశాడు, అది అలాగే పోయింది. పాప ఏడుస్తాం లభో దిగమంటాడు, అయ్యో నా బోర్డు పోయి, నా బోర్డు పోయి, నా బోర్డు పోయి, ఎంత ఇచ్చాడు లేకపోయింది. ఇంకా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాడు. ఒకసారి పచ్చ రోజు ఎప్పుడు ఆటోలో వెళ్తా ఉన్నాడు, వెళ్తా ఉంటే హఠాత్తుగా ఒక వస్తువు కనిపించింది. ఆటో అంకులు రాబండి అని వెళ్తే వెంటనే సగ్రమని బ్రేక్ వేసాడు ఆటో అంకులు, వెంటనే గబా దూకాడు అంకులు. ఒక షాప్లోకి వెళ్ళాడు అంకులు, అంకులు ఇది నా బోర్డు అంటే అంటున్నాడు. ఆ షాప్ లో తను పోగొట్టుకున్న బోర్డు అక్కడ ఇది నా బోర్డు అంటే అంటున్నాడు. బాబు నీదో కాదో అది తర్వాత విషయం, మేము ఒకళ్ళకి కొన్నాం 500 రూపాయలు, 500 50 రూపాయలు తీసుకో అన్నాడు.
అంకుల్ అందుకు నాదంకుల్ తగ్గిన నా పేరు కూడా ఉండదు చూడండి రమేష్ అని బాబు తర్వాత విషయం మేము కొన్నాం కదా ఆ డబ్బులు ఇచ్చి తీసుకో ఐదు వందలు ఇచ్చి తీసుకో ఒక 50 రూపాయలు ఏం చేయలే మీరు అన్నావు కదా అన్నారు అయితే అంకుల్ మన అద్దాలు మీరు పెట్టదు తీసి లోపల పెట్టండి అది నేనే కొనుక్కుంటాను అని గబగబా ఆ ఎప్పుడు స్కూల్ అయిపోతా ఎప్పుడు స్కూల్ అయిపోతా అని చూస్తున్నాడు లాస్ట్ ఇయర్ గబగబా అందుకు త్వరగా పోనీ ఇంటికి వచ్చేసాడు మమ్మీ మమ్మీ నా బర్త్డే అయిపోదు నీ బర్త్డే మొన్న అయిపోయింది కదా జాన్యూల్లో అయిపోయింది కదా అయితే అమ్మ మళ్ళీ ఎప్పుడు జాన్యూల్ వస్తుంది లెక్క పెట్టుకోరా అమ్మ అలా కదా నా బర్త్డేకి నేను ఆ డబ్బు దాస్తున్న 10 రూపాయలు ఇమ్మని అంటాడు ఎప్పుడో మళ్ళీ జాన్యూల్ వచ్చే బర్త్డే ఇప్పుడు అమ్మ అలా భజనాలు సరేలే అమ్మ పది వచ్చి మామయ్య గారు వచ్చారు మామయ్య బాంధవాన్ని నీ శక్తులు పాటించాలి భలే ఉన్నాయి అంటున్నాడు ఏంట్రా కూడుతున్నాడు ఏలే మామయ్య 50 రూపాయలు పడుతున్నాడు అంతే ఓకే మామయ్య డాడీ వచ్చారు డాడీ షూస్ ఏంటి మాసిపోయి అని గబగబ షూస్ అన్ని పాలిష్ చేస్తాడు ఏమిటో నీకు ఎంత బుద్ధి వచ్చేసింది ఏలేదా 100 రూపాయలు పడుతున్నాడు అంతే అలాగ మొత్తానికి అలాగ మేనేజ్ చేసి 500 రూపాయలు సంపాదించాడు ఆ ఇంటికి వచ్చిన పాస్టర్ గారు మరి మీకు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మరి నా భద్రే ఉంది అని పాస్టర్ గారు కూడా కొందరు ఒకే మొత్తానికి మొత్తం మేనేజ్ 500 రూపాయలు సంపాదించి నెక్స్ట్ డే వెళ్ళాడు అంకుల్ ఆ షాప్ నుంచి ఆపాలి ఆపుతాడు బాబు ఆపాడు వెంటనే లోపలికి వెళ్ళాడు 500 రూపాయలు కొట్టాడు బోర్డు తీస్తున్నాడు అప్పుడు బోర్డు పాడుతున్నాడు యా డబ్బు నీ బోర్డు పాడి హల్లెలూయా నీ మీద రెండు అధికారం ఉంది ఓలా కోట నిన్ను నిర్మించినందుకు నువ్వు నా సొత్తువి ఇప్పుడు నేను నిన్ను కొనుక్కున్నాను రెండోసారి నా సొత్తువి హల్లెలూయా హల్లెలూయా పరమేశ్వరుడు అది విచిత్రంగా నువ్వు నిర్మించాడు కాబట్టి నువ్వు ఆయన సొత్తువి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంతో కొనబడ్డాక మళ్ళీ ఆయన హల్లెలూయా ఎంత సరే మనం ఇది నాలో వచ్చిన నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచు 119:73 చాలా ముఖ్యండి అందులో నీ చేతులు నన్ను నిర్మించి పక్కన ఆత్మ నిర్మాణం అని రాశాను నాకు రూపు ఏర్పరచిన దగ్గర వ్యక్తిత్వ నిర్మాణం అని రాశాను 3వ పేజీలో ఉంటాను తర్వాత వెళ్దాం ముందు ఆత్మ నిర్మాణం కోసం మాట్లాడుతున్నాం కదా నీ చేతులు నన్ను నిర్మించి అది ఎక్కడ జరిగింది సరే పారడైస్ లో భూమి యొక్క అగాధ స్థలంలో జరిగింది మీ అణువణువు ఆయన చేతులు తాకాయి హల్లెలూయా ఆ ఆలోచన మీకు సంతోషం కదండి ఆయన అణువు ఆయన చేతులు మీ ఒళ్ళంతా తడిమాయి హల్లెలూయా అది మీకు సంతోషం అనిపించట్లేదా మిమ్మల్ని ఆయన కౌగిలించుకున్నాడు ప్రతి క్షణం ప్రతి అణువు ఆయన మిమ్మల్ని తడిమి చూసా ఆయన చేతులు నిన్ను నిర్మించాయి హల్లెలూయా ఒకసారండి శ్రీకాకుళం ఇందిరా వచ్చింది ఇందిరా గాంధీ గారు అక్కడ మా కాలేజ్ దగ్గర అనుకుంటాను ఆ గ్రౌండ్ లోకి ఆవిడ వస్తుంది రోడ్డు మీద నేను అలా దడి కంటే ఆ కార్లో నిలబడ్డానమాట ఇందిరామ్మ చూడాలని ఆవిడ కారు జీపు కారు దిగిందండి దిగి ఇలా వెళ్తుంటే ఇందిరామ్మ ఆ చీర కొంగు ఇలా ఎగిరి నా ముఖంకి తాగిందండి అబ్బా ఒళ్ళు పొలకించేసింది ఇంద్రమ్మ చేరి కొంగు నాకు తగిలింది ఎంత సంతోషం ఆ రోజంతా ఆ అద్భుతమైన పులకెత్తు నేను మర్చుకోలేకపోయిన రోజంతా ఇంద్రం ఈ దేశానికి ఒకప్పుడు ప్రధానిగా చేసింది మళ్ళీ ఆవిడ రాబోతుంది అప్పుడు బాగా ఫుల్గా ఉన్నారట ఆవిడ మళ్ళీ వస్తుంది అయితే అంత గొప్ప ఇంద్రమ్మ చేరి కొంగు నాకు తగిలిందని అంత సంతోషపడిపోయిన రోజు యేసు ప్రభు చేతులు నిన్ను అణువణుగా తాకాయి హల్లెలూయా హల్లెలూయా నీ చేతులు నన్ను నిర్మించి నీ ప్రతి గోడని ఆయన పట్టుకున్నాడు నీ ప్రతి వెంట్రుకని ఆయన పట్టుకున్నాడు నీ ప్రతి చంద్రం ఆ చంద్ర ప్రతి చంద్రపు అంగుళాన్ని ప్రతి చంద్రపు మిల్లీమీటర్ని ఆయన తాకాడు హల్లెలూయా ఆయన చేతులు నిర్మించాడు అది అంటాడు అరచేతులు చెప్పుకున్నాను నేను నా అరచేతులు చెప్తున్నాను నేను ఎందుకు పట్టుకోవాలి నీ గుడి ప్రక్రియకి నేడగా ఉంటా కదా నేను ఎందుకు భయపడతాం అగ్ని జ్వాల వెళ్ళిపో నేను ఉన్నాను కదా అదే కాచుకుందు జనాలు ఉంచావు నో ప్రాబ్లం నేను నీతో ఉన్నాను కదా అయ్యా ఆయన చేతులు పరదేశంలో నిన్ను నిర్మించాయి అంతకంటే ఏం కావాలి చెప్పండి అంతకంటే నాకు ఈ బతుకులు ఏం కావాలి ఆయన చేతుల్లో నిర్మించబడిన వాడిని ఆయన చేతుల్లో అణువణువులు తాకాయి ఆయనతో తాకబడిన వాడిని ఆయనతో నిర్మించబడిన వాడిని మేడ్ ఇన్ పారడైజ్
ఇప్పుడు నేను మేడ్ ఇన్ ప్యారడైజ్, మేడ్ బై గాడ్, హల్లెలూయా. దేవుని చేత నేను నిర్మించబడ్డాను, దేవుని సన్నిధిలో నేను నిర్మించబడ్డాను. ఇంతకంటే విలువండి ఈ జీవితానికి? ఇంకే కిరీటాలు పడితే విలువ వస్తుందా, లేదా బంగారు రేజులు తొడిగితే విలువ వస్తుందా, రత్నాలు హారాలు వేసుకుంటే విలువ వస్తుందా? ఏ వాక్యం లేదండి. ఒక వాక్యం చాలు నాకు నా భవిష్యత్తు సంతోషపడడానికి. ఆయన చేతులు నన్ను నిర్మించాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇది పరదేశ లోని ఆత్మ నిర్మాణం. యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఆర్డినరీ పర్సన్ కావు, మామూలు భాష మాషి అల్లా తప్ప నువ్వు. నువ్వు దేవుని చేతిలో, దేవుని సన్నిధిలో నిర్మించబడిన వ్యక్తివి. యుగ యుగాల వయసు నీకు. ఇవి ఈ జగత్తు కంటే, జగత్తు పునాదులు ఇవి పడ గురిపై నువ్వు సృష్టించబడ్డావు. ఇదంతటికంటే నువ్వు సీనియర్. హల్లెలూయా. నువ్వు ఎదవ జీవితం అనంత దయచేసి. ఇది ఎదవ జీవితం కాదు, పనికిరాని జీవితం కాదు, ఒక్క బతుకు కాదు, గాడి బతుకు కాదు. నీకు విసుగు చందమేమో కానీ ఇంకెప్పుడు అనద్దమ్మా. ఇదే లాస్ట్ టైం. ఇంకెప్పుడు నీ జీవితాన్ని తిట్టుకోవడానికి వీల్లేదు. ఇది పరదేశంలో నిర్మించబడిన జీవితం కాబట్టి ఇది విలువైన జీవితంగా ఎంచుకో. హల్లెలూయా. రైట్, రెండో పాయింట్లో వెళ్ళిపోతామండి. రెండో పేజ్ గర్భస్థ జీవితం. నా అంతరింద్రియంలో నీవే కలుగు చేసి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. బాగా తెలిసిపోతున్నది. హల్లెలూయా. ఏమీ తెలియదు. ఆ వాక్యాలు చదువుతా ఉంటే, ధ్యానం చేస్తా ఉంటే, పరిశుద్ధాత్మతో కూర్చుంటే ఎందుకు తెలియదండి. హల్లెలూయా. దేవుడు వాక్యం పట్టుకోనంత వరకేనండి. పట్టుకుంటే ఆయన అన్ని చెప్పేస్తా ఉంటాడు. హల్లెలూయా. నీకు అర్థం కాని విషయాన్ని, నీవు గ్రహింపలేని గోడమైన విషయాన్ని నేను చెప్తాను కదా, నన్ను అడగొచ్చు కదా అంటాడు ఆయన 33:3 కదండి. నన్ను అడగొచ్చు కదా, నీవు గ్రహింపలేని సంగతులు, గోడమైన సంగతులు నేను చెప్తాను కదా. హల్లెలూయా. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఏ సంగతి అంటే, నా అంతరింద్రియాలు ఉన్నాయి చూసావా, ఈ ఊపిరి తిత్తులు, ఈ గుండెకాయి, లేకపోతే ఆ మనస్సాక్షి, అవి కూడా చూడండి. ఇంద్రియాలనే మనం ఇవే అనుకుంటాం, పంచేంద్రియాలనే కన్ను, ముక్కు, చెవి, స్పర్శజ్ఞానం ఇవే అనుకుంటాం కదా. మనస్సాక్షి, హృదయం, అవి కూడా ఇంద్రియాలే. విశ్వాసం కూడా ఒక ఇంద్రియమే. హల్లెలూయా. మనలో అనేక ఇంద్రియాలు, కనబడే ఇంద్రియాలు ఉన్నాయి, కనబడని ఇంద్రియాలు ఉన్నాయి, రక్తం కావాల్సిన ఇంద్రియాలు ఉన్నాయి, ఆత్మ కావాల్సిన ఇంద్రియాలు ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని ఇంద్రియాల్లో, శరీరపు ఇంద్రియాల్లో, లేకపోతే ఈ అవయవాల్లో, ఆర్గాన్స్ లో రక్తం ప్రవహించాలి. లోపల మనస్సాక్షి, హృదయం ఇలాంటి ఉన్నాయి చూసారా, వాటిలో ఆత్మ ప్రవహించాలి. హల్లెలూయా. ఇవన్నీ కలిస్తే మనిషి అయ్యారనమాట. సరే, ఇప్పుడు దావీదు స్పష్టంగా గర్భస్థ జీవితం కోసం మాట్లాడుతున్నాడు. ఒకడు ఒక జీవితం, పరదేశ జీవితం, అది ఆత్మ నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు రెండో జీవితం అండి. ఆ ఆత్మ నిర్మాణం ఎంతకాలం జరిగిందో మనకు తెలియదు. పరదేశంలో మనం ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాయో మనకు తెలియదండి. మనం ఎప్పుడో ఉండి మన టర్న చెప్పడం ఇంకా వస్తాం అనమాట. ఓకే, అయితే గర్భస్థ జీవితంలో ఖచ్చితంగా ఒక లెక్క ఉంది. ఎన్ని నెలలు అండి? 9 నెలలు. ప్రీమచ్యూర్ బేబీస్ మొత్తం 7 నెలలకి ఎప్పుడేస్తా ఉంటారు. ఇంకోళ్ళు ఒక నెల రోజులు ఎక్స్ట్రా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అటువంటి మొత్తానికి గర్భస్థ జీవితం ఖచ్చితంగా 9 నెలలండి అనుకుందాం. ఈ 9 నెలల్లో ఎంత అద్భుతాలు, ఎంత అద్భుతం జరిగిందో మనకి ఎవరికి తెలియదు. అయితే పాప దావీదు అంటాడు, చూడగా అంటాడు, చూసాడేనా? ఏమని చూశాడు? నీవు నన్ను కలుగు చేసిన విధము. అంటే నేను అనుకున్నాను దావీదు దేవుడు ఒక లైవ్ స్కాచ్ చూసేసి ఉంటాడు. 9 నెలల పాటు అడుగు పెంచబడి ఒక పిండంగా తయారవడం, ఆ పిండాన్ని చేతి గుండెకాయ, ఆ గుండెకాయ కొట్టుకోవడం, ఆ రెండు చేతులు, రెండు కాళ్ళు చిన్నవి, తగ్గితే అన్ని, ఆ పిండం ఎలాగా దశలుగా ఎదగడంలో అంత స్పష్టంగా దేవుడు చూపించేశాడండి. హల్లెలూయా. అందుకనే చూడగా భయమును. ఎప్పుడైనా చూస్తారా, ఫోటోస్ చూస్తారా, ఆ గర్భస్థ పిండాన్ని స్కానింగ్ చూస్తారా ఎప్పుడైనా? అబ్బో అది ఎంత విచిత్రంగా ఉంటుంది. ఒకసారి టీవీలో వస్తుంది, లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది, లైవ్ స్కానింగ్ చూపిస్తుంది. ఏడు చేశారు గజంత ఓడిపోయాను నేను. ప్రభా, ఇంత అద్భుతంగా మమ్మల్ని చేశావు ఆయన. హల్లెలూయా. ఎండోస్కోపీ చూపించాడు వీడియో. ఆ పేరులో వచ్చి ఆ ఎండోస్కోపీ కొట్టడం, ఆ కెమెరా ఎంత ఉంటే అంతా రికార్డ్ చేసింది, చూపించాడు, ఓడిపోయాను. ఎంత అద్భుతం, బయటికి ఎలా కనబడుతుందని, లోపలి ఎంత గొప్ప కర్మాగారం నడుస్తుందో. హల్లెలూయా.
ఈ ప్రపంచంలో అన్ని ఫ్యాక్టరీలు కలిపినా సరే ఈ ఫ్యాక్టరీకి సమానం కాదండి. హల్లెలూయా. ఎన్ని కర్మాగారాలు, ఒకటి కాదండి, కొన్ని వేల కోట్ల కర్మాగారాలు ఈ శరీరంలో నడుస్తున్నాయి. ఒకవేళ బాడీని కానీ దేవుడు ట్రాన్స్పరెంట్ గా చేస్తుంటే చచ్చిపోదాం. చూడలేదు మనం ఆ రక్త ప్రవాహాన్ని అలా ట్రాన్స్పరెంట్ గా చేశారనుకోండి చచ్చిపోతాం మనం. అందుకని దేవుడు ట్రాన్స్పరెంట్ గా కాకుండా ఇంట్రాన్స్పరెంట్ గా చేసిన దాని మీద మళ్ళీ బట్టలు కూడా కప్పాడమాట. ఈ బాడీని లోపల ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. దావీదు అంటాడు అవి ఆశ్చర్యం భయం అందుని బట్టి ఆ 9 నెలల అద్భుతమైన కల్పస్థ జీవితం బట్టి ప్రభువా నీకు థ్యాంక్స్ అన్నాడు. హల్లెలూయా. నిన్న మా చెల్లి పుట్టినరోజు అయింది, 13 చెల్లి. ఆ ఫోన్ చేశాను, అమ్మా నీకు ఎన్ని సంవత్సరాలు అమ్మా అన్నాను. 37 సంవత్సరాలు అంది. అది కాదు 37 సంవత్సరాలు 9 నెలలు అని చెప్పుకున్నాను. అదేంటి అన్నాడు. అవునమ్మా 9 నెలల అమ్మకట్టులో అదేవో ఇస్తావు అమ్మా, ఆ దాని థ్యాంక్స్ చెప్పా అన్నాను. ఆ ఉండ్రోట్లు అన్నమాట. హల్లెలూయా. ఆ 9 నెలల కోసం మనం థ్యాంక్స్ చెప్పండి. ఈ 90 సంవత్సరాలు కూడా థ్యాంక్స్ ఇస్తాం. ప్రభువు నన్ను ఎంతో క్షేమంగా కాచి కాపాడాడు, 90 సంవత్సరాలు పోషించాడు. ఓ ఈ 90 సంవత్సరాలు ఎంత పోషించినా ఆ 9 నెలలతో సమానం కాదండి. హల్లెలూయా. కాబట్టి మన భక్తులైనడు మన పిల్లలు నేర్పిద్దాం ఆ 9 నెలలు కూడా కలపాలని. ఆ 9 నెలలు కూడా కలుపుకుందాం. ఆ గర్భస్థ జీవితం 9 నెలలు అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీతో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏడిస్తే ఏడ్చాడు, నువ్వు నవ్వితే అక్కడ నీతో పాటు ఉన్నాడు. అక్కడ ఇంకా చూడండి 71:6 నీవే నాకు ప్రాపకుడు అయ్యుంటివి. అప్ప ఎంత మంచి మాట అండి. హల్లెలూయా. ప్రాపకుడు అట, నీవే నాకు ప్రాపకుడు. అంటే ప్రతి విషయం కూడా మైన్యూట్ థింగ్ కూడా మనకు సమకూర్చిన ప్రాపకుడు ఆయన. తల్లి గర్భం నుండి నన్ను ఉద్ధరింప చేసిన వాడు నీవి. హల్లెలూయా. ఆ 9 నెలలు ఆయన నీతో ఉండకపోతే ఆ ఇమ్మానుయేల్ దేవుడికి నీ అమ్మ నీ తల్లిగారి గర్భంలో నీతో పాటు ఉండకపోతే నీవేమైపోదావు? అసలు ఈ లోకం వస్తావా? అసలు ఉద్భవిస్తావా? నా ఆ 9 నెలల కోసం థ్యాంక్స్ చెప్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ నువ్వు నువ్వు ఏడిస్తే నీతో ఏడ్చారా లేదా? రెండు ఉదాహరణలు చూపించాను అక్కడ. ఆది 22 ఆమె గర్భంలో శిశువు ఒకరితో ఒకడు పెరుగులాడితే ఆ తగు ఎవరికి గర్భం తెచ్చిన దేవుడే తీర్చాలి. హల్లెలూయా. ఇద్దరు బతికేలా తెచ్చారా? బతికే వచ్చారు లోపలికి బయటికి కదండి. ఒకవేళ పెరుగులాడు లోపల చచ్చిపోతే ఏం చేస్తుంది తల్లి? అప్పుడు ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఏమిటైనా నాకు ఏ బాధ్యతే నీ గర్భంలో 2 జలపదములు పెద్దవాడు చిన్నవాడికి. అంటే దేవుడు అక్కడ ఉండబట్టే కదా అంతా తెలుస్తున్నాడు. ఆ లోపల కొడుకున్నాడు, ఒరే జరగా కొంచెం అన్నాడు. ఇదేంటి పైసలు అడగాలనుకున్నావా? అమ్మాయి బయటికి వెళ్ళే జాగ్రత్త కూడా అంతే. అరే ఎంత పెద్దోడు కదా, 2 అమ్మలు సమయం అమ్మాయి నేను పెద్దోడిని ఎవడరా నువ్వు? లోపల తొడుకుంటా ఉన్నాను. ఎవడు ముందు వస్తాడు ఆడు వెళ్తాడు, 5 నేను చేస్తాను 5 నేను అనుకుంటా ఉంటే ప్రభువా ఎంతైనా నాకు ఇవ్వవా? ఆ తలుగు తీర్చింది ఎవరు? హల్లెలూయా. అంటే మీ అమ్మగారి కడుపులో మీ తల్లిగారి కడుపులో నువ్వు ఎన్ని బాధలు పడ్డావో ఆ బాధలన్నీ ఎవరు పంచుకున్నారు? దేవుడు పంచుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఈరోజు ఆలోచించు, ఈరోజు ఆలోచించండి. ఆ తల్లి గర్భంలో ఆ బిడ్డ కష్ట సుఖాలు బాధలు ఏడుపులు అన్ని పంచుకునే దేవుడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఏమి కంగారు పడుతుంది? హల్లెలూయా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో నీ శుభ వచ్చిన నా చేతులు పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో కంతులు వేసిన. హల్లెలూయా. సంతోషం వస్తే దాన్ని ఎవరు పంచుకుంటారు? ఆయన్ని పంచుకోవాలి. ఇంకెవరు లోపం ఉంటారు పంచుకోవడానికి? దేవుడే దేవుడే. ఇంక గొప్ప విచిత్రం అండి నాకు అనిపిస్తుంది. ఎక్కడ యోహాన్ ఎక్కడున్నాడని ఎలిజబెత్ గారు కంటూ ఉన్నాడు కదండి, యేసుప్రభు ఎక్కడున్నాడు మరేం గారు కంటూ ఉన్నాడు కదా. అక్కడ చూడండి యోహానేమో ఆ అమ్మగారు కళ్ళలో నుంచి మరేమ గారు కళ్ళలో చూరి మరేమ గారు కళ్ళలో నుంచి ఆ కడుపులో నేర్చుకుని చూశారు. హల్లెలూయా. ఆ స్వరం ఎంత మరేమ గారి శుభవచనం వినపడదు కానీ నా ప్రభు తల్లి ఇక్కడికి వచ్చేసిందని సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. ఆ ఎగరడం ఆ గొంతులు వేయడం అవన్నీ ఎవరు చూస్తున్నారు పంచుకోవడానికి దేవుడు అక్కడ. హల్లెలూయా. నీ తల్లి గర్భంలో నీతో 9 నెలలు నీతో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నాడా? హల్లెలూయా. ఆ 9 నెలలు ఆయన నీతో ఉండకపోతే అసలు ఈ లోకంలో వస్తావా నువ్వు? కాబట్టి దానికి అందును బట్టి నేను నీ బ్రతికింత ఆస్తులు చేస్తాను. ఇక 139 చెప్పుకోదాం. నేను పిండవులై ఉండగా నీ కన్నులు నన్ను చూచను,
గర్భస్థ జీవితంలో మూడో వచనం, దినము నియమింపబడిన దినములో ఒకటైన కాల్పు మునిపి. అక్కడ నియమింపబడిన అనే మాట పడలేదు, రాసుకోండి. నియమింపబడిన దినములో ఒకటైన కాకుంటే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములా అన్న. హల్లెలూయా. బేబీ రికార్డ్ బుక్ అనే పుస్తకం ఎప్పుడైనా చూసారా? పిల్లలు పుట్టగానండి బేబీ రికార్డ్ బుక్ ఉంటారు. ఆ బుక్ లో ఎప్పుడు పుట్టారు, హిందువులు అయితే ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ రాశి పుట్టారు రాసుకుంటారు. మా క్రైస్తవులు అయితే ఎలా ఉంటారు, ఏ డాక్టర్ ఉన్నారు, అప్పుడు ఎవరెవరు ఉన్నారని రాసుకుంటారు. ఆ తర్వాత ఆ బేబీ రోజు రోజుకి ఎదిగేకొద్ది మొట్టమొదటి పన్ను ఎప్పుడు వచ్చింది, ఆ పళ్ళన్ని డిజైన్ ఎక్కడ ఉంటారు. రెండో పన్ను ఎప్పుడు వచ్చింది, మొట్టమొదట అమ్మ అందా, అత్త అందా, తాత అందా, ఆ పదాలు రాస్తారు. ఏం పేరు పెట్టి మొత్తం బేబీ రికార్డ్ బుక్ అన్ని వరుస ఆ బాబుకి సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరం ఖర్చుకుంది. ఒక్కొక్క పేజీలో రాస్తా ఉంటారు బేబీ రికార్డ్ బుక్. దేవుడు ముందే రాసి పడేసరండి. హల్లెలూయా. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయా. అన్ని రాశాడు. ఏంటి, తొమ్మిది నెలలు గొడవ రాసేసాడు, ఇక్కడ 90 సంవత్సరాలు గొడవ రాసేసాడు. ఒకవేళ 90 సంవత్సరాలు పొందితే ఈ 90 సంవత్సరాల్లో నీకేమేమి జరుగుతుందో అంతా రాసి పడేశాడు. ఆ 9 నెలలు కూడా రాసేసాడు. హల్లెలూయా. నీదంతా వేస్ట్ అయిపోయింది. ఆయన రాసేసాడు, నీకు గొడవ ఏంటి? ఆయన చూసుకుంటాడు, రాసుకోవడం చూసుకుంటాడు. హల్లెలూయా. ఏం కంగారు, అంత ఆయన రాసుకున్నాడు, రాసినట్టుగా చేస్తాడండి. హల్లెలూయా. ఈ వ్రాయబడిన చొప్పున జరిగింది. హల్లెలూయా. ఆయన రాసుకున్నాడు, అన్ని రోజులు రాసుకున్నాడు. ఆ 9 నెలల పాటు నీవు ఎలా అభివృద్ధి చెందావో అన్ని రాసుకున్నాడు. హల్లెలూయా. కంగారు పడు. అది రెండో జీవితం అండి. మొదటి జీవితం పరదేశ జీవితం అంటే ఏ నిర్మాణం అండి, ఆత్మ నిర్మాణం జరిగింది. రెండవ జీవితం గర్భస్థ జీవితం అంటే ఏ నిర్మాణం అండి, శరీర నిర్మాణం జరిగింది. ఓకే, ఇక మిగతా రెండు స్పీడ్ పోతామండి. మూడవది భూ సంబంధమైన జీవితం. ఇక్కడ పడ్డామండి కొన్ని కోట్ల సంవత్సరాలు పరదేశలోను, 9 నెలలు అమ్మగారి కడుపులోను. ఈ లోపల ఎంత చెప్తారు, చెప్పలేదు. 70 అధికారం ఉంటే 80, అది కూడా ఆయాసమే దుఃఖమే. ఈ ఈ లోక జీవితం అండి అది ఒక కళ లాంటి, అది ఒక వేడ కళ లాంటి. తర్వాత ఆ విషయం మనం మాట్లాడతాం. ఇది చిన్నది, నీటి కూడా అన్నారండి బైబిల్లో కదండి, ఆవరి అన్నారండి దీన్ని. ఎందుకంటే పరదేశంలో వెళ్ళిన కొన్ని కోట్ల సంవత్సరాల ముందు, మనం గడపబోతున్న కొన్ని కోట్ల సంవత్సరాల ముందు ఇది ఏ పాటండి, ఇది ఏ పాట? చాలా తక్కువ బెత్తడంత చేసి ఉన్నావాలి. ఒకసారి నా ఇష్టం బెత్తడంత చేస్తా అంటే బెత్తడి దూరం రావడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని బెత్త ఒక అడిగేస్తే ఇంకో బెత్తడి ఆడేస్తాం. హల్లెలూయా. చిన్న ఆయుష్, ఈ వ్యక్తిత్వ నిర్మాణం ఇక్కడ మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, వ్యక్తిత్వ నిర్మాణం అవుతుంటుంది. ఇది మీరు తప్పులుగా మీరు అర్థం చేసుకుని ప్రయత్నించే తెలుపుదాం. అక్కడ మళ్ళీ చూస్తాను, దినములలో నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయా. ఈ భూ సంబంధమైన జీవితం అంతా కూడా రాసేసాడు, అన్నీ రాసుకున్నాడు. ఆ రాత ప్రకారం నువ్వు నడుస్తున్నావా లేదా నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. అక్కడ 119:73 వచ్చిన రెండవ లైన్ మనం చూస్తాం, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును, నాకు పర్సనాలిటీని ఇచ్చింది. హల్లెలూయా. పరదేశంలో నాకు నిర్మాణం జరిగింది, ఈ భూమి మీద నాకు రూపు, ఒక డిజైన్ షాలే అంటే నాకు డిజైన్ ఇచ్చాడు. ఈ రూపు, ఈ జీవితం, ఈ పరిచర్య, ఈ నడక, ఈ మాట, ఇదంతా ఎవరు ఇచ్చారండి, కేసీ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఒక రూప్ లో ఒక డిజైన్ ఇచ్చాడు. ఆ డిజైన్ లో నువ్వు వచ్చావా లేదా, ఇంకా నా డిజైన్ లో ఇంకా రాలేదనుకుంటా, ఇంకా ఆడ టైం పడుతున్నా, నేను ప్రయాసపడుతున్నా ప్రభా, నువ్వు నాకు ఏ రూపును అయితే డిజైన్ చేస్తావు ఆ రూపంలో వచ్చేసి సాయం చెప్పుకున్నా. ఆ రూపం డిజైన్ క్రీస్తు స్వరూపం. హల్లెలూయా. పౌలు అంటాడు కదండి, క్రీస్తు స్వరూపము మీ అంత ఏర్పడేంత వరకు మరలా నాకు ప్రసం మీద తెలుస్తుంది. కాబట్టి నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచుంది. ఏ రూపు అది? క్రీస్తు స్వరూపం. క్రీస్తు రూపాన్ని దేవుడు నాకు ఏర్పాటు చేశాడు. ఆ రూపంలో మనం రోజు రోజు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఈ రోజు కొంచెమైనా వెళ్ళాలి, ఈ రోజు కొంచెమైనా వెళ్ళాలి. రోజు రోజుకి క్రీస్తు స్వరూపంలోకి మనం మారిపోవాలని ఈ జీవితంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ భూ సంబంధమైన జీవితంలో నీ వ్యక్తిత్వాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు. నువ్వు ఆ నిర్మాణంలో ఉన్నావా,
దేవుని చేత నిర్మించబడుతున్నప్పుడు ఇటువంటి పారిపోతుంటే నీ నిర్మాణం ఆగిపోతుంది. నువ్వు ఒక్క ఆదివారం రాకుండా రావడం మానేసిన, ఒక్క కూటానికి రావడం మానేసిన నీ నిర్మాణం కొంత ఆగిపోయినట్టు. నువ్వు ఒక వాక్యం వినడం మానేసిన, నువ్వు ఒక పాట పాడడం మానేసిన, ఒక ఆరాధన పాల్గొనడం మానేసినా సరే నీ నిర్మాణం కొంత ఆగిపోయింది. ఒక్క ఒక్క సన్నిధి కూడా ఒక గంట కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు. అది దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఇచ్చిన సద్వినియోగం చేసుకోవాలి. ఆ కొత్త కొత్త ప్రతి ఆదివారం అంటున్నాం కదా, ఈ ఆదివారం ఎలా పోతే ఏంటని అనుకోవద్దు. ఎందుకంటే ఈ ఆదివారం కూడా నీ కొత్త నిర్మాణం జరుగుతుంది. నీ వ్యక్తిత్వాన్ని దేవుడు కడుతున్నాడు కడుతున్నాడు కడుతున్నాడు. ఈ రోజు కాడేస్తాడు, ఓ తలు పెడతాడు. నీ వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఆటకు పంచుకోవద్దు. హల్లెలూయా. ఇక 139:17 దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి వంతులు ఎంత గొప్పది. వాటిని లెక్కించదనుకుంటున్నా, అవి ఇసుకు కట్టిన లెక్కకు ఎక్కువైనవి. హల్లెలూయా. గమనించండి, పరదేశంలో ఉన్నంత వరకు మనం క్షేమంగా ఉన్నాం. కదండి, పరదేశం సరిగ్గా మనం ఉంటుంది. తల్లి కడుపులో ఉన్నంత కాలం కూడా క్షేమంగా ఉన్నాం. అక్కడ కూడా సాధారణ మనం కొట్టుకోవాలి. అంటే నా శరీరాన్ని ఒకవేళ మా అమ్మగారు మా నాన్నగారు డ్రగ్స్కి అలవాటు ఒక ఎడిక్ట్ అయిపోతే, వాళ్ళకి ఎయిడ్స్ ఉంటే, అప్పుడు నా శరీరాన్ని సాధారణ వాడు ముట్టాను తప్ప నా ఆత్మను వాడు ముట్టలేదు. నా తల్లి గారు ఉన్నది కానీ ఈ లోకంలో వచ్చినప్పటి నుంచి వాడికి అందుబాటులో చేశారు. ఈ లోకంలో వచ్చినప్పటికీ సాధారణ దాడి ఎక్కువైపోయింది నా మీద, మనందరి మీద. అందుకనే కదా మనకు మన దేవుడిచ్చే స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. అమ్మగారి కడుపు నుంచి వచ్చినప్పుడు ఎంత యథార్థవంతులుగా ఉన్నాం, ఆ రాను ఎంత దుర్మార్గం అయిపోయించాం. ఎందుకు? మన మీద సాతాను దాడి ఎక్కువైంది కాబట్టే. ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువైన తలంపులతో దేవుడు నిన్ను కాపాడవలసి వస్తుంది. హల్లెలూయా. పరదేశంలో ఉన్నంత కాలం నీకోసం అంత జాగ్రత్త తీసుకురక్కర్లే. ఎందుకంటే ఆయనగ్రహం ఉన్నావు. తల్లి గర్భంలో ఉండేటప్పుడు కూడా నీకోసం అంత జాగ్రత్త తీసుకురాలి. ఎందుకంటే ఆయన నీతో పాటు ఉన్నాడు. కానీ ఈ భూమి మీద పడినప్పుడు నువ్వు ఆయన సన్నిధి పోగొట్టుకుంటున్నావు, నువ్వు ఆయన చేతి నుంచి బయటకు వెళ్ళిపోతున్నావు, ఆయన పక్క నుంచి బయటకు వెళ్ళిపోతున్నావు. సాధారణ దాడి మీద ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు దేవుని తలంపులు నీకు కావాలి. హల్లెలూయా. అందుకనే ఉందండి, దేవాని తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదనుకుంటున్న అవి ఇసుక కట్టిన లెక్కకు ఎక్కువైనవి. హల్లెలూయా. జీవితం చిన్నదే కానీ కష్టాలు చాలా ఎక్కువ. ఈ చిన్న జీవితానికి ఎన్ని బాధలో, ఎన్ని ఇరుకులో, ఎన్ని ఇబ్బందులో. అందుకనే దేవుడు అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్నాడు. నీ గుడి పక్క నీకు నీడగా ఉంటూ వస్తున్నాడు. సాధారణ ఎన్ని దాడులు చేసినప్పటికీ, ఆ సింహం వలె నిన్ను మింగేయాలని చూసినప్పటికీ నిన్ను అలా కాపాడుకుంటూ తన తలంపులతోనే, ఇసుక కంటి నువ్వు లెక్క ఎక్కువైన తలంపులతో నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుడు సోపు చెప్తాను, హల్లెలూయా హల్లెలూయా. ఆయన కానీ ఆయన తలంపులతో నిన్ను కాపాడకపోతే ఎప్పుడో అయిపోను మన పని. మహాప్రళయ జలంలో మనం ముంచి వేసి ఉండును కదండి, మన బతికి ఎప్పుడో నాశనం అయిపోనండి. ఆడు విడిచిపెడతాడా? ఆడు కోపంతో క్రోధంతో ఆడు విషం కొడుతూ తిరుగుతున్నాడు, విడిచిపెడతాడా? కానీ మనం ఇంత సేఫ్ గా ఇంత క్షేమంగా ఉన్నాడు కారణం ఏంటండి? ఇసుక కంటే లెక్కకు ఎక్కువైన ఆ కృపా తలంపులు మనల్ని ఆవరించబట్టి మనం ఈరోజు హ్యాపీగా ఉన్నాం. హల్లెలూయా. ఓకే, ఈ భూ సంబంధమైన జీవితం అయిపోతాడు. ఏదో రోజున అయిపోతే ఇక నిత్య జీవితంలోకి వెళ్ళిపోతాం. చూడండి, అక్కడ మహిమ నిర్మాణం జరుగుతుంది. 139:15 నేను మేల్కొంటిన ఇక్కను నీ యొద్దనే ఉంటుంది. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? భూ సంబంధమైన జీవితంలో ఉన్నంత కాలం మనం పడుకులు ఉన్నాము. నేను ఎప్పుడు మేల్కొంటే అప్పుడు నీ దగ్గరకు వచ్చేస్తాను, నీ దగ్గర ఉంటాను. ఇక అంటే ఇప్పుడు గురిపాటు పడుతూ ఈ భూ సంబంధ జీవితాన్ని ఒక పేడకల్లాగా అంటున్నాం. ఏదో క్షణాన్ని దేవుడు లేపుతాడంట. ఏయ్ అలా బాబు పాపా లేమా లేమా, నీ జీవితం అయిపోయింది లేమా అంటే లేచిపోతాం. కళ్ళు తెలుసుకుని కళ్ళు ముందుగా ఉంటారండి. మనం అనుకుంటాం అబ్బా ఎంత కాలానికి కళ్ళకు వచ్చాడు ప్రభావంటాం, ఎంత కాలానికి కళ్ళకు వచ్చే ప్రభావం ప్రభావంటాడు. ఇంతవరకు నువ్వు జీవించింది కళ ఇది నిజం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఇంతవరకు నువ్వు పడుకుని ఉన్నావు, ఇప్పుడే నేను లేపాను, నిన్ను లేపాను, ఇంతవరకు కలగన్నావు, నిద్రపోయావు. హల్లెలూయా. ఆశ్చర్యపోతా, అవునా ప్రభా? అవును. అయ్యో ప్రభా, అది ఎంత భయంకరమైన పేడకల ప్రభా. అయ్యో ఆ జీవిత భూ సంబంధ జీవితంలో నిన్ను ఎంత ఏడిపించాను ప్రభా.
ప్రభా నీ మాట ఎప్పుడు వెళ్ళలేదు ప్రభా, నీ గాయాలు అయిపోయారు ప్రభా, ప్రభా ఎంత పాపం చేశారు ప్రభా అంటే ఏడుస్తా ఉంటే ప్రతి పాపం విలువైనా. హల్లెలూయా. ఇక మహిమ నిత్య జీవితంలో వెళ్ళిపోతాడు. ఒక క్షణం స్టార్ట్ ఇమీడియట్లీ తెలియదు కొట్టేదనుకోండి, ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతాం. ఇక్కడ కళ్ళు కూసుకుంటే అక్కడ కళ్ళు తెలుస్తాం. క్షణం ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు ఇంకెప్పటికీ ఈ పీడకల నీకు రాదు. హల్లెలూయా. అందుకనే ఫిలిప్పీ పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువు యేసు క్రీస్తు రక్షణ నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అండి? ఇక్కడ ఇదేం పరిగణ అంటే కళ, ఇది పీడకల. ఇందులో సంతోషం ఇంత, దుఃఖం ఇంత, వెలుగింత, బోడు చీకటి. ఇక్కడ ఉద్యమం కొంచెం, నిర్జీవం చాలా. ఇక్కడ ఇప్పుడు చాలా భక్తిగా ఉంటుంది. ఇక్కడ చర్చలో ఉన్నసేపు మీరు ఇంటికి వెళ్ళగానే గొడవ, ఇంటికి వెళ్ళగానే చదువులు, ఇంటికి వెళ్ళగానే బాధలు. ఈ లోకం ఇలాగే ఉంటుందండి. మీరేం కంగారు పడద్దు. ఈ కళ చెదిరిపోయే రోజు వస్తుంది. హల్లెలూయా. మేము అమ్మాయి మేలుకునే రోజు వస్తుంది. ఏదో ఒక క్షణం ఒక్కొక్కరిని ఒక్కొక్కరు దేవుడు మేలు కలుపుతాడు. మనం మేలు కొట్టే ఎక్కడ ఉంటాండి? ఆయన హల్లెలూయా. ఎవరైతే మన దగ్గర ఉన్నారో మనం ఆయన దగ్గర ఉండడానికి మేలుతో పోతున్నాం. హల్లెలూయా. అందుకనే బుద్ధిమంతు 2 ఏళ్ళ ఉంది క్రీస్తు యేసు మనం ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండా అక్కడ పెద్ద అక్షర పెట్టెను, పెట్టును కాదు, పెట్టునంటే ఫ్యూచర్ టెన్స్, పెట్టునంటే ఆల్రెడీ ఫినిష్. హల్లెలూయా. మనం ఆల్రెడీ మనం ప్రభు పక్కనే కూర్చున్నామండి. కూర్చుంటే పెట్టెను బయటలో ఉంది, అయ్యో స్పష్టంగా ఉంది, కూర్చుండా పెట్టెను. మనం పర్లోక రాజ్యంలో కూర్చున్నాం. మరి ఏంటి మనం పీడగల కంటున్నాం? పర్లోక రాజ్యంతో ఆయన ప్రక్రియ కూర్చుని మునుకు పాటలు పడుతూ ఒక కళ కంటున్నాం. ఈ కళ ఏదో క్షణం చెదిరిపో, మనం వెళ్ళుకుంటే చెదిరిపోయే కళ కాదు. మనం కొట్టుకుంటే కళ చెదిరిపోయే కళ కాదు. ఆయన చదువుకుంటే ఆయన లేపాలి. మనిషి అంటే లేపేస్తాను అంటాడు. మనిషి ఎవడు లేపడానికి? దేవుడు లేపాలి. హల్లెలూయా. దేవుడు లేపాలి. దేవుడు లేకపోతే లేచుకుంటారు అంతే. ఆయనతో ఉండడానికి హల్లెలూయా. అది నిత్య జీవితం. అక్కడ అక్కడ మహిమ నిర్మాణం చూడండి. మహిమ నుండి మహిమ నుండి మహిమ, మహిమ నుండి మహిమకు. ఇక ఆ మహిమ నిర్మాణం ఇంకా అంతమే లేదు. హల్లెలూయా. చిన్న పాప చేద్దాం. కళ్ళు వస్తుందా? కళ్ళు వచ్చండి. పాప చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడ, నీ జీవిత రహస్యం గమనించావా, గ్రహించావా? ఏదో ఆశామాషి ఆ మామూలు ఎక్కువ అనుకుంటున్నావా? ఏదో పరిజ్ఞాన జీవితం, వెదవ జీవితం అని తింటావా? అయ్యో ఈ బ్రతుకుని నువ్వు ఎంత సులభంగా చూస్తావా? అయ్యో చచ్చిపోదాం అనుకుంటావా? ఆత్మవిశ్వాసం ఆలోచిస్తున్నావా? అయ్యో నీ గొప్పతనం నీకు తెలియదా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడటం లేదా? నువ్వు పరదేశంలోనే నిర్మాణం చేయబడిన వ్యక్తి. ఆయన చేతులు నుండి అణు అణువులో తాకాయి. ఆయన చేతుల నుంచి ఊడిపడ్డావు నువ్వు. హల్లెలూయా. ఆయన చేతుల నుంచి ఊడిపడ్డావు, ఆయన దగ్గర నుంచి వచ్చావు. పరదేశ జీవితంలో నీకు ఆత్మ నిర్మాణం జరిగింది. నీ తల్లి గర్భంలో నీకు శరీర నిర్మాణం జరిగింది. ఈ లోక జీవితంలో నీకు వ్యక్తిత్వ నిర్మాణం జరిగిస్తాడు. ఆయన తన వాక్యాన్ని ఉపయోగించి, తన సేవకులను ఉపయోగించి, తన దర్శనాన్ని ఉపయోగించి, తన ఆత్మ అభిషేకాన్ని ఉపయోగించి, వరములిచ్చి, ఫలమిచ్చి ఆయన నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాడు. ఏదో క్షణం మనం మేల్కొంటాం. మేల్కొంటే ఆయన దగ్గరే ఉంటాం. నిత్య జీవితంలోకి వెళ్ళిపోతాం. ఇక మహిమ నిర్మాణంలో పడతాం. ఆయనే జరిగిస్తాడు. ఇంత విలువైన జీవితాన్ని నువ్వు ఎంత చులకనగా చూస్తున్నావు? ఇంత విలువైన జీవితం, జీవితం కోసం నువ్వు ఏం జాగ్రత్త తీసుకుంటావు? ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. పాస్టర్ మనం ప్రార్థన అందిస్తాం. ఇంతవరకు మాట్లాడి ఉన్నాను.